దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మరణము నిన్ను చూసి పారిపోవాలి అది ఎటువంటిదైనా సరే మరణము నేను చూసి పారిపోవలసిందే పారిపోవాలి మరణము నిన్ను చూసి పారిపోవాలి కేకలేయాలి మరణము మనల్ని మరణము చూచి పారిపోవాలంటే మరణము మనల్ని చూసి కేకలేయాలంటే మనము జీవముతో సహవాసం చేయాలి ఏ కాలంలో అయినా ఏ సమయములైనా ఏ పరిస్థితుల్లో అయినా కూడా దేవుని ప్రేమైన బిడలారా మరణము మమ్మల్ని మనమల్ని చూసి పారిపోవాలంటే కేకలు వేయాలంటే మనం జీవముతో సహవాసం చేయాలి జీవముతో సహవాసం చేసినప్పుడు మరణము మనమని చూసి భయపడుతుంది కేకలేసి పారిపోతుంది ఆ జీవము మన యేసయ్య హలలుయ్య దేవునికి స్తోత్రం నీవు ఆరాధించే దేవుడే జీవం ఆయన నిన్న నేడు నిరంతరము యుగయుగుములు ఏక రీతిగా ఉన్నవాడు కాబట్టి కాలములు యుగములు మారవచ్చును మనుషులు మారవచ్చును ప్రభుత్వములు మారవచ్చును కానీ దేవుడు మారనివాడు నేను వీడనివాడు కాబట్టి ఏ మనుషుడు ఏ దేవుని ప్రజలు ఏ దేవుని బిడ్డ విశ్వాసి దేవుని సంగమా ఈరోజే కాదు రేపే కాదు ఎల్లుండే కాదు ఏ సమయములైనా సరే మరణము నేను చూసి గజగజ వనకాలి పారిపోవాలి కేక్కలెయ్యాలి ఏసుప్రభు వారు అన్నారు శిష్యులు ఊరకుంటే రాళ్ళు కేక్కలు వేస్తాయి మరి మరణము నేను చూసి కేకలేయాలి అలా జరగాలంటే మనం జీవముతో సహవాసం చేయాలి యేసు అన్నారు ఐ ఆమ్ ద లైఫ్ నేను జీవమునై ఉన్నాను ఆయనే జీవ జీవము ప్రియమైన వారులారా నా విశ్వాసం ఉంచవాడు ఎన్నటికీ చనిపోడని యోహాను సువార్తలో హాలూయా హాలూయ హాలేలుయా విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు అని ఏసు ప్రభువారు సెలవిచ్చారు ఎందుకంటే ఆయన జీవం హాలూయ ఆయన ఆయన మన యేసయ్య మన యేసు జీవమై ఉన్నాడు నీ ఏసు జీవమై ఉన్నాడు కాబట్టి నిన్న నేడు రేపు ఎల్లుండి ఎప్పుడైనా లోక పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ నీవు గనక ఏసేయితో సహవాసం చేస్తే జీవముతో సహవాసం చేసినట్లయితే మరణము నేను చూసి కేకలేస్తుంది మరణము నేను చూసి పారిపోతుంది నేను క్రితం వర్తమానాల్లో చెప్పాను ఒకవేళ దేవుని చిత్తమై మనము కూడా మరణిస్తే అదే యోహన శువార్తో యేసు ప్రభువారు సెలవిచ్చారు నా విశ్వాసం నుంచి చనిపోయిన వాడు మరలా తిరిగి లేచును ఇక తిరిగి లేచిన వాడు మరెన్నటికీ కూడా మరణించడు లోకంలో అనేక సంఘటనలు జరగచ్చు చాలా వాతావరణాలు కనబడచ్చు ఈ రోజున వాతావరణం రేపు ఉండకపోవచ్చు రేపున్న వాతావరణం అవతల రోజు ఉండకపోవచ్చు కానీ భయ కంపితులమయేటటువంటి సంఘటనలు జరగవచ్చును కానీ క్రైస్తవ సంఘమును చూచే మరణము కేకలేయాలి మరణము పారిపోవాలి దేవునికి స్తోత్రం మరణము పారిపోవాలంటే జీవముతో సహవాసం చేయాలి ఆ జీవమే క్రీస్తు కాబట్టి ఈ రోజుల్లో మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధికి వెళ్ళాలి నేను క్రిత వర్తమానంలో హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి తాను తాను తగ్గించుకుని మొరపెట్టి ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్యను ఆయన పొంది ఉన్నాడు దేవునికి స్తోత్రం అలలుయ్య ప్రైస్తలాడాలలుయ్యా కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తావో అన్నీ పక్కన పెట్టాలి లోక సంబంధమైనటువన్నీ కూడా పక్కన పెట్టాలి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవండి దేవుని బిడలారా మోక్కరించి ప్రార్థన చేయండి హలలోయ వీలైతే ఉపవాసం ఉండండి హలలోయ ఏదో ఒక ఫోటో మీకు తగినట్లుగా ఉండండి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి హిచియా తను తాను తగ్గించుకొని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు దేవునికి స్తోత్ర నీవు కూడా లో అన్ని లోక కార్యాలని పక్కన పెట్టాలి దేవుడు వాక్యం సెలవేయబడి ఉన్నది ఎవరైతే లోకంతో స్నేహం చేస్తారో వాడు దేవునికి శత్రువు అన్నాడు దేవుడు దేవునికి స్తోత్రం అలలోయ నువ్వు లోకాన్ని పక్కన పెట్టాలి లోక కార్యములను పక్కన పెట్టాలి దేవునితో సహవాసం చేయాలి ఈరోజు మాత్రమే కాదు ఇక మీదటి ఎప్పుడు కూడా మనం లోకంతో స్నేహం చేయకుండా అంటే పాపముతో స్నేహం చేయకుండా దేవునికి వ్యతిరేకమైన కార్యములతో సహవాసం చేయకుండా దేవుని వాక్యములో ప్రార్థనలు మనల్ని మనం తగ్గించుకోవటంలో ఉపవాసం ఉండటములో లోక రక్షణార్థము నిమిత్తమై ప్రార్థించుటలో నీవు సిద్ధహస్తుడుగా అగ్రగణ్యుడుగా ఉండాలి దేవునికి స్తోత్రం నేను చెప్తున్నాను దేవుని ప్రజలారా మీరందరూ దైవ సేవకుల వలె సాక్ష్యం ఇచ్చే రోజులు ప్రార్థించే రోజులు వచ్చాయి ఇంతకుముందు ఎక్కువ శాతం దైవ సేవకుల మీదే భారం మోపేవారు విశ్వాసులు ఇప్పుడు అలా కాదు దైవ సేవకులతో పాటు మీరు కూడా ప్రార్థనలు అంతే బలమైన వారుగా ఉండాలి కాబట్టి ఈ లోకంలో జరుగుతున్న సంగతులను చూసి కార్యములను చూసి రోగములను చూసి మరణములను చూసి నీవు భయపడుతున్నావంటే నువ్వు లోకస్తుడవు దేవునితో వ్యతిరేకమైన జీవితం కలిగిన వాడు దేవునికి వ్యతిరేకుడవు నువ్వు అందుకే మారు మనసు రక్షణ అనుభవంని కావాలి యేసు ప్రభు వారు బాప్తీసం పొందమని సెలవిచ్చారు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తీసం అని పదవ తరగతి దాటిన బిడలు మేజర్ అయినటువంటి బిడలు తమము తాము వాక్యం ద్వారా యేసును సొంత రక్షకుడిగా అంగీకరించి పాపములు కడగబడిన దానికి ఉదాహరణగా నీళ్ళల్లో ముంచబడి తీయాలి అనగా మతంలో చేరడం కాదు మురికి బట్టలని నీళ్ళల్లో తీసి పైకి లేత అది ఎంత శుద్ధిగా మార్చబడతాదో పాతకాలంలో బట్టలు ముంచి లేపేవాళ్ళు మా ప్రాంత భాషలో జాడిచ్చేవాళ్ళు అంటారు అలా ముంచి లేపినప్పుడు అది శుద్ధిగా మారేది దేవునికి స్తోత్రం అలలుయ ప్రైస్తులాడు అలూయ కాబట్టి బాప్తీసమును పొందాలి నువ్వు జీవముతో సహవాసం చేయాలి అనగా దేవునితో సహవాసం చేయాలి ప్రతిరోజు మరి మీరు ఎక్కడ వాక్యంలో ఉన్నారు ఆది కాండమైతే ఆది కాండం నిర్గమాకాండమైతే నిర్గమాకాండం లేకపోతే కీర్తనల గ్రంథానికి వర్చుంటే కీర్తనల గ్రంథం మీరు ఎక్కడున్నారో ప్రతిరోజు ఆ వాక్యాన్ని తీసి క్రమంగా చదివి ఇంట కూర్చొని పాటలు పాడి దేవుని మహిమపరిచి వీలైతే సాక్ష్యం ఇచ్చి దేవుని సన్నిధిలో గడపాలి ఇప్పుడే కాదు ఇంకెప్పటికీ అలానే మనం అందరం జీవించాలి మనల్ని మనం శుద్ధి చేసుకుని స్వయంగా మనవల్ని మనం శుద్ధి చేసుకునే రోజులు వచ్చాయి కాబట్టి మనం దేవుని సన్నిధిలో గడపాలి అలలుయ్య ప్రయత్తులాడు కాబట్టి ఎప్పుడైతే నువ్వు జీవమైన ఏసుతో సహవాసం చేస్తావో ఎప్పుడైతే నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తుతో ఇద్దరు ముగ్గురు ఎక్కడ ప్రార్థన చేస్తే నేను అక్కడ ఉంటానన్నాడు అంటే ఒక్కరుంటే ఉండడాన్ని కాదు సహవాసముని గురించి చెప్పారు ఎలాగూ ఈ లోకంలో పరిశుద్ధాత్ముడు నీకు తోడే ఉన్నాడు ఇద్దరు అవుతారు నువ్వు పరిశుద్ధాత్ముడు ఇద్దరైనాడు ఇప్పుడు నీవు పరిశుద్ధాత్ముడు ఇద్దరయ్యారు కాబట్టి నువ్వు మీరు ఒక్కరే ఉన్నా ఇద్దరైనట్లు లెక్క పరిశుద్ధాత్ముడి లోకంలో ఉన్నాడు కాబట్టి అక్కడ ఏ సై ఉంటాడో నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇష్టడుగా జీవిస్తావో దేవునితో సహవాసం కలిగి ఉంటావు అన్నీ బంద్ చేయండి లోక సంబంధమైనటువంటి ఆటలు పాటలు కార్యక్రమాలు కులు జోకులు చూసి నవ్వుకోవడం కులు జోకులు వేసుకోవడం నువ్వు నేను అందరం ఇది ఇవన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధికి వెళ్ళాలి లేఖనాల్లోకి వస్తే మరణము ఏ విధంగా ప్రజల్ని విడిచి పారిపోయిందో మనం ఇక్కడ చూస్తాం దేవునికి స్తోత్ర గ్రంథం మూడవ అధ్యాయం యోనా గ్రంథం మూడవ అధ్యాయం నినే మూడవ మూడవలయం నినేవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినములంతా ప్రయాణమంతా పరిమాణమగల పట్టణము యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణమంతా ఇవి సంచరించుచు ఇక నలుగురు దినములకు నేనేవే పట్టణం నాశనం అవినని ప్రకటన చేయగా నేనేవే పట్టణవారు దేవునిందు ఉపశ్వాసముంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అలుపులేమి అందరును గోనె పట్ట కట్టుకుని రే హాలూయా ప్రైస్తలాడు ఆ సంగతి నినేవే రాజునికి వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్రములు తీసివేసి పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను హాలే లూయా దేవునికి మహిమ కలుగునుగాక ఒక ప్రవక్త వెళ్ళి నినేవే పట్టణంలో ప్రకటన చేశాడు ఇంకా నలభై రోజులకు ఈ పట్టణం నశించిపోతుంది అన్నాడు నలభై రోజులకు ఈ పట్టణము నాశనమైపోతుంది అన్నాడు అప్పుడు ప్రజలందరూ ఏం చేశారంటే తమ్మును తాము తగ్గించుకొని మొట్టమొదటగా వారు దేవునిది విశ్వాసం ఉంచారు మీరు దేని ఎందుకు అది విశ్వాసం ఉంచాల్సింది నీకు జీవం కావాలంటే నీకు మరణము నిన్ను చూసి పారిపోవాలంటే నువ్వు దేవునిది విశ్వాసం ఉంచాలి హలోయ విశ్వాసం ఉంచి ఉపవాస దినమును చాటించారు ఉపవాసమున్నారు దేవునికి మహిమ కలుగును గాక హల లోయా ఉపవాసం ఉన్నారు గనులేమి అల్పులేమి అందరూ చాటించారంటే మనం అందరూ ఉపవాసం ఉండాలని ప్రకటన చేసుకున్నారు ఒక నియమాన్ని పెట్టుకున్నారు ఒక నిబంధనని పెట్టుకున్నారు అల్పులేమి గనులేమి చిన్నవారేమి పెద్దవారేమి అందరూ కూడా ప్రియమైన వారలారా మరణమును తరిమేయటానికి నలభై రోజుల్లో ప్రవక్త చెప్పాడు ప్రవక్త చెప్తే ఖచ్చితంగా జరుగుతుంది నేనే పట్టణస్థులకు తెలుసు ప్రవక్త చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా నిర్మూలమైపోతామని చెప్పి అల్పులు గనులు కొద్దివారేమో గొప్పవారు పశువులతో సహా ఉపవాసం ఉండి గోన పట్ట కట్టుకుని తమను తాము తగ్గించుకొని అయా మా పాపముల నుండి మమ్మల్ని విడిపించి మమ్మల్ని రక్షించమని ప్రార్థన చేశారు దేవునికి స్తోత్రం కూడా విన్నాడు తాను ఆయన మంత్రులకు ఆగ్నేయుగా మరియు రాజు తాను ఆయన మంత్రులకు ఆగ్నేయగా ఒకవేళ దేవుడు మనసు తిరుపుకునే పశ్చాత్తాప్తుడై అపాయము రాకుండా తన కోపాగ్ని చలార్చుకున్న గనక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేయకూడదు నీళ్ళు త్రాగకూడదు మనుషులు అందరూ తమ దుర్గా దుర్మార్గమును విడిచి తాము చేయు బలత్కారమును మానవీయులను మనుషులేమి పశువులేమి సమస్తమును గోన పట్ట కట్టుకునవలెనో జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెనో అని దూతలు నినేవి పట్టణంలో చాటించే ప్రకటన చేసిరి ఈ నినేవి వారు తమ చెడుత నడతలను మారుకొనగా వారు చేయించున క్రీలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయునిదని పశ్చాత్తాప్తుడై కీడును తరిమివేశను లేకపోతే కీడు చేయక మానెను దేవునికి స్తోత్రం అలలుయ్యా ప్రైస్తలాడు అలూయా దేవునికి మహిమ కలుగును గాక రాజు సైతం ప్రజలందరూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళి తమ పాపము లొప్పుకున్నారు మరణం వారిని విడిచి వెళ్ళిపోయింది ఇక రాబోయే అన్ని రోజులు నువ్వు దేవునితో మాత్రమే సహవాసం చేయాలి మనల్ని మనం మోకరించి తెలిసి చేసినామో తెలియక చేయని పాపం లోపుకొని పరిశుద్ధులుగా మార్చబడాలి దేవుని రక్తములో అప్పుడు నిన్ను చూసి మరణము పారిపోతుంది నీవు మారు మనసు పొందాలి దేవుని కృపలో జీవించాలి దేవుని కొరకు జీవించాలి మరణము నిన్ను చూసి పారిపోవును గాక దేవుని కృప మనకు గాక మరొక వర్తమానంలో కలుసుకుందాం దేవునికి మహిమ కలుగును గాక హలూయా